షాద్ నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రూట్ దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షంతో ఇటు పలు కూడల్లో పలు ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు కూడా చూసాం అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వారు కానీ స్కూల్ నుంచి వచ్చేటటువంటి కానీ అందరూ సాయంత్రం పూట బయటకు రావడంతో ఒకేసారి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎక్కడికక్కడ నాళాలు కూడా మనకి మ్యాన్ హోల్స్ అనేవి చాలా ఇబ్బంది పెట్టినాయి ఎక్కడికక్కడ ఓపెన్ గా ఉన్నాయి కొన్ని చోట్ల బంద్ అయి ఉండడం వల్ల వాటర్ ఫ్లో అనేది ఎక్కడికి వెళ్లాలో తెలియక మొత్తం కూడా మనకి సిటీలో ఎక్కడికక్కడ మొత్తం వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులతో అనేక ఇబ్బందులు పడ్డాము ప్రస్తుతానికి ముషారాంబాగ్ వద్ద ఎలా ఉంది అనేది మరింత సమాచారం అందించడానికి క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు అలాగే పంజాగుట్టలో నరేష్ కూడా ఉన్నారు ఎస్ ప్రస్తుతానికి ముషారాబాద్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది నిన్న జరిగినటువంటి ఆ వర్ష భీభత్సంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటన అయితే చూసాము ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ ఫ్లో జరిగిందనేది నిన్న సాయంత్రం చూసాం ప్రస్తుతం ఎలా ఉంది ఇంకా మరి కాసేపట్లో అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి బయలుదేరేటటువంటి సమయం సో ప్రస్తుతం ఒక సిచువేషన్ ఎలా ఉంది ప్రవీణ్ భాగ్యనగరంలో నిన్న కురిసినటువంటి రెండు గంటల పాటు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ అంతా అతలా కుతలంగా మారిందనేది మనకు స్పష్టంగా అర్థమైంది అయితే ప్రస్తుతం బాగ్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాను ఎందుకంటే ఇదంతా ఒక లోతట్టు ప్రాంతం కావడంతో పూర్తిగా చిన్నపాటి వర్షం కురిసిందంటే చాలు ఆ ప్రాంతం అంతా కూడా జలమయంగా మారుతుంది ప్రస్తుతం ముసరాంబాగ్ బ్రిడ్జ్ పైన వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది మీరు ఒక్కసారి విజువల్స్లో చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం ఇదే ప్రాంతంలోనే ముసరాం బ్రిడ్జ్ ప్రాంతంలోనే భారీగా వరద నీరు చేర వల్ల రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది ఇప్పుడు ప్రమాద స్థాయికి చేరింది ఒకసారి మనం చూడొచ్చు బిడ్జు పూర్తిగా మురిగిపోయేటువంటి స్థితికి చేరుకుంది మరికొద్దిసేపట్లో అంటే మరికొన్ని గంటల్లోనే భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా మనం చూస్తున్నటువంటి రోడ్డును కూడా పూర్తిగా మూసివేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది మలక్పేట్ మూసారాంబాగు లోతట్టు ప్రాంతం కావడంతో ఏరియాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది నిన్న రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా సహాయక చర్యల్లో కూడా పాల్గొవడం జరిగింది మొత్తం ఆ ఏరియాలో వరద నీరంతా కూడా మూసారాంబాగు మూసి నది వైపు వాటర్ ఎంత కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు మరొక గంట సేపు వర్షం కురిసిందంటే చాలు బ్రిడ్జ్ కూడా పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది రాకపోకలు కూడా నిలిపివేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి నిన్న మలక్పేట్ కావచ్చు మూసారాంబాగ్ దిల్సుక్ నగర్ ఏరియాలన్నీ కూడా ట్రాఫిక్తో పూర్తిగా స్తంభించిపోయింది ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనపడింది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు దాదాపు నలభై ఐదు ప్రదేశాల్లో లోతట్టు ప్రాంతాలు కూడా ఈ ఏరియాలో గుర్తించడం జరిగింది ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్ళేందుకు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడే సమాచారం అందుతుంది మరికొద్దిసేపట్లో మరి మరికొన్ని గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జ్ను పూర్తిగా మూసివేసేందుకు అధికారులు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రస్తుతం ప్రమాద స్థాయికి చేరింది కాబట్టి ఈ రోడ్లో వాట్ అంటే వరద నీరంతా కూడా రోడ్డుపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం ప్రవహిస్తున్నటువంటి మూసి నది కూడా మొత్తం కూడా పూర్తిగా నిండిపోయి రోడ్డుపై వరద నీరు చేరేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి కొద్దిసేపట్లో హైదరాబాద్లో చాలా ప్రదేశాల్లో కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే స్కూల్ పిల్లలకు కూడా వారికి టైమింగ్స్ను కూడా చేంజ్ చేయడం జరిగింది మరోవైపు ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఎక్కువగా ఉంటాయో ఎక్కడైతే వరద నీరు ఎక్కువగా చేరేటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలపై కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి డిజాస్టర్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి నగరంలోని అన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి చాలా తీవ్ర ఇక్కట్లు పడ్డారు కానీ దాదాపు మూడు నాలుగు గంటల్లోనే ఆ వరద నీరు అంతా కూడా పూర్తిగా క్లియర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలోనే అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరోవైపు ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు సిద్ధపడ్డారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఏరియా పూర్తిగా లోతట్టు ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా నిన్న జలమయమైనటువంటి పరిస్థితి ఈ ప్రాంతాన్ని అంతా ఈ ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రమాద స్థాయిలోనే మూసినది ప్రవహిస్తుంది కూడా మనకు స్పష్టంగా